జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పన్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో కార్లు మార్చినట్టు బళ్ళాలను మారుస్తాడు పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు నలుగురు వేసి పెళ్ళాలని చెప్పి అన్నప్పుడు మరి ఏమైంది? మరి ఛాలెంజ్ చేశారు కదా, మరి ఛాలెంజ్ స్వీకరిస్తారా మీరు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన ఆయన చట్టపరంగా న్యాయపరంగా ఆయనకి ఇబ్బందులు ఉండి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండి ఆయన విడాకులు తీసుకుంటే మారుస్తాడు నలుగురు వేసి పెళ్ళాలని చెప్పి అన్నారు అని చెప్పి మీరు మరి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారా? మరి ఏ విధంగా మాట్లాడారు? ఎవరు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారు? మరి ఆ కొడాల నాని గారికి ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి మీద? లేదు దత్తపుత్రుడు అని చెప్పి అంటున్నారు. మరి దత్తపుత్రుడు అన్నప్పుడు మీరు ఏమైనా చూసారా? మీరన్నా నోట్లు లెక్క పెట్టారా? మీరన్నా మీడియేషన్ చేశారా? చూడనివి మీకు తెలియనివి మాట్లాడకూడదు అని చెప్పి అంత బలంగా ఉన్న వాళ్ళు మరి మీరు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఎలా మాట్లాడతారు? ఏదైనా ఆధారాలు చూపించమని చూపించరు. ఆధారంతో సహా దొరికిన వ్యక్తిని అతను కాదు అని చెప్పి అంటున్నారు. కొన్ని మంచిదే మీ వాడు కాదని చెప్పండి, కానీ ఆధారాలు లేని చోట కూడా మీరు అంత ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషణ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని నేను కేవలం వైసీపీ పార్టీకే కాదండి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి మాట చెప్తున్నారు. ఒక మహిళని సాక్షాత్ మహిళని మీరు రోడ్డు మేకలు అవుతున్నారు చెప్పంటున్నారు కదా, ఏ మహిళ వచ్చి కంప్లైంట్ ఇస్తారండి అలాంటి వీడియోలో దొరికినాక? ఇది పబ్లిక్ ఇష్యూ కింద, పబ్లిక్ న్యూసెన్స్ కింద మారుతుంది కదా. ఒక ఎంపీ ఇలాంటి చేసినప్పుడు నేను దొరకడు అని చెప్పి అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే ఇది జస్ట్ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి ఒక మాట అనేసి మనం తప్పించుకోవచ్చు అన్నప్పుడు ప్రతి ఒక్కడు ఇదే పని చేస్తాడండి. అతని మీద దొంగ దొరికినంత వరకు దొంగ కాదు, దొరికినప్పుడు మాత్రం దొంగ కదండి. ఆ దొంగని ఎందుకు శిక్షించట్లేదని చెప్పి మేము బలంగా అడుగుతున్నాం అండి. అది గొడవ కాకుండా వేరే మహిళల పట్ల ఎంత దురుసుగా మాట్లాడుతున్నారు, వేరే మహిళల పట్ల వాళ్ళు చేసిన పోరాటాల పట్ల మరి వైసీపీ నాయకులు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. భారతదేశంలోకి రావడానికి కూడా భయపడే ఒక వ్యక్తి ఎక్కడో మారుమూల ప్రాంతంలో దాక్కుని మా వీర మహిళల పట్ల, ముఖ్యంగా రావిపాటి అరుణ గారి పట్ల, ఎందుకంటే ఒక వీర మహిళ ఆవిడ ఎంత ధైర్యంగా పోరాటం చేస్తుంది, ఎంత ధైర్యంగా ఎంతో చక్కగా మాట్లాడుతుంది, మరి ఆవిడ పట్ల మీరు బూతులు మాట్లాడినప్పుడు, అలాంటి వీడియో రిలీజ్ చేసినప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలి? పంచ ప్రభాకర్ వైసీపీకి పంచ ప్రభాకర్ కి సంబంధం లేదంటున్నారు, మా పార్టీ కాదంటున్నారు వాళ్ళు. మరి పార్టీ కానప్పుడు మీరు డిజోన్ చేసుకున్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మేము బలంగా అడుగుతున్నాం అండి. అతను మావాడు కాదు, మరి దావోస్ లో ఎందుకు కలిశాడండి అతను వెళ్ళి? మీ పార్టీ ఎంపీల్ని దావోస్ లో ఎందుకు కలిశాడు? మరి ఒక వ్యక్తి అతని మీద లుక్అవుట్ నోటీస్ ఉంది సార్, అలాంటి వ్యక్తి దావోస్ లో మరి ఎంపీల్ని జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిన వ్యక్తుల్ని కలిసి ఫోటోలు కూడా పెట్టాడు అతను. మరి అలాంటప్పుడు మరి ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయొచ్చు కదా, ఇతను వచ్చాడు కలిశాడు అని చెప్పని. మరి ఎందుకు చంకలు గుద్దుకుని భుజాల చేతుల మీద వేసుకుని తిరిగారు మీరు? వీళ్ళు మాట్లాడిన ప్రతి మాటలో కూడా చాలా జిగు, అంటే వీళ్ళు చేస్తున్న చర్యల గురించి నేను మాట్లాడుతున్నానండి. అతను వాడు ఏం చేశాడు, ఎక్కడ పోయాడు మాకు అనవసరం, కానీ దొరికినాక ఎందుకు శిక్షించట్లేదు? శిక్షించకపోవడం పక్కన పెడితే మనకు నిజాయితీగా ఎందుకు నిష్పక్షపాతంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేము బలంగా అడుగుతున్నాం సార్. మరి వేరే మహిళలు ఈ రోజు వాళ్ళు ఎదుర్కొన్నంత ఇబ్బందులు ఏరు ఎవరు కూడా ఎదుర్కోవట్లేదు సార్. వాళ్ళు సమాజం కోసం రేపు పొద్దున మహిళలు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి అని వాళ్ళు రోడ్డు మీకు వస్తుంటే వాళ్ళని ఏ విధంగా మీ ఎంపీలు ఎమ్మెల్యేలు దూషిస్తున్నారు? అదే విధంగా ఎవడెవడితో ఆఖరికి దేశంలోకి రావడానికి భయపడేవాడు కూడా మాట్లాడుతున్నాడండి ఈ రోజు. మరి మీరు ఇచ్చిన ధైర్యం కాదా అది? మా ఎంపీలు చేస్తే లేదు, మా ఎమ్మెల్యేలు చేస్తే లేదు, మినిస్ట్రీలు ఇచ్చారు కదండి. మరి పృథ్వీరాజ్ అనే ఒక వ్యక్తి, అతని మీద చర్యలు తీసుకున్నారు మీరు, అది చేసాడు లేదు పక్కన పెడితే అతని మీద మీరు చర్యలు తీసుకున్నారు. మరి ఆ విధంగా మీరు ఎందుకు అంబటి గారి మీద చర్యలు తీసుకోలేదు? అదే విధంగా అవంతి గారి మీద చర్యలు తీసుకోలేదు. ఈ రోజు మరి ఈ గోరంట్ల మాధవ్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఏ విధమైన మీకు కారణం దీని మీద? ఎందుకంటే సమాజం మారిపోతుంది సార్. ఇప్పుడు గురువు అనే వ్యక్తి పిల్లల స్టూడెంట్స్ ని కూడా మనకి వాళ్ళ పిల్లలతో సమానంగా చూడాలి, కానీ అలా చూడకుండా నేను నాలుగు గోడల మధ్య ఏదైనా చేస్తానని చెప్పి విద్యార్థులతోనూ అతని దగ్గరకు వచ్చిన చిన్నపిల్లలతో చేస్తే ఊరుకుంటామా సార్? నాలుగు గోడల మధ్య కదా ఊరుకుంటామా? ఆ వృత్తికి ధర్మం ఇవ్వాలి, ఆ వృత్తికి న్యాయం ఉండాలండి. ఆ వృత్తిని చూస్తే గౌరవం రావాలి మనకి. అలాంటి వృత్తే ఈరోజు ఎంపీ అనే వృత్తి కూడా. మనకి మన రాష్ట్రం సంబంధించి, మన భవిష్యత్తు గురించి దేశం వినిపించేలాగా మాట్లాడాల్సిన వ్యక్తి ఈ రోజు మరి అలాంటి చర్యల్లో, అంటే మన నేషనల్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో ఇలా ఒక వీడియోలో దొరికిపోయాడని చెప్పి వస్తే నిజంగా మేము తలదించుకుంటున్నాం సార్. ఒక పార్టీగా మేము అనట్లా, ఒక వ్యక్తిగా, ఒక ఎంపీగా, ప్రజాప్రతినిధిగా చేసిన తప్పుని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. దీని మీద మరీ ఇంకా లాగడం పేగడం మేము పక్కన పెడతాం, కానీ దీని మీద చట్టపరమైన చర్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. రైట్ అండి. ఎందుకో మరి జనసేన వాళ్ళు దీన్ని పెద్దగా తీసుకోలేదు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా అగ్రెసివ్ గా జాతీయ స్థాయిలో అసలు గోరంట్ల మాధవ్ ని అనర్హుడిగా ప్రకటించే వరకు లేదు అని చెప్తూ ఒక వైసీపీ ఇష్యూని వైసీపీ మీద ఒక అస్త్రంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మీరు పంచ్ ప్రభాకర్ అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈరోజు రక్షాబంధన్, సోదర సోదరిమణులు చాలా అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ. సోదర సోదరిమణులు ఒకరి
అండగా ఉండమని భరోసా ఇచ్చుకునే పండుగ కూడా మానవ సంబంధాలకు అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ మహిళల్ని గౌరవించడం